కనిపించడం లేదు. ఈ మాట చెప్పగానే ఎవరు తప్పిపోయారు, ఎక్కడ తప్పిపోయారు, ఎలా తప్పిపోయారు అని చాలామంది అనుకుంటారు. నిజానికి కనిపించినది మనుషులు కాదు, వారిలో కొందరు కళ్ళకు ఏది సరిగ్గా కనిపించడం లేదు. అందులోనూ ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరికి సరిగ్గా కనిపించడం లేదంటోంది ఎయిమ్స్. అవును, ఉదయం లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మళ్ళీ స్మార్ట్ ఫోన్, స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సిందే, రాత్రి డిన్నర్ టైంలోనూ ఇంతే, ఆఖరికి పడుకునే ముందు ఆ స్మార్ట్ ఫోన్కి టాటా చెప్పి మరీ నిద్రపోతున్నారు. ఇంతలా స్మార్ట్ ఫోన్ వారి జీవితాలతో పెనవేసుకుపోతే వారికి ఏం కనిపిస్తుంది? ఫోన్ ఇవ్వకపోతే అల్లరి చేస్తారని మీరు అనుకోవచ్చు, కానీ ఎయిమ్స్ చేసిన సర్వేలో బయటపడిన ఓ పెద్ద నిజం ఏంటో తెలుసా? 2050 నాటికి దేశంలో 40% మంది పిల్లల కళ్ళు చాలా వీక్గా తయారవుతాయంట. అంటే వారి కంటి చూపు దెబ్బతింటుంది. ప్రతి 10 మందిలో 4 చిన్నారులకు ఇదే సమస్య ఉంటే ఇక వారు క్లియర్గా ఏం చూడగలుగుతారు? చిన్ని లేత ముఖాలకు బరువైన కళ్ళచోడు భారం కాదా? ఆ కళ్ళద్దాలు లేదే వారు క్లియర్గా చూడలేరు అన్న నిజం తల్లిదండ్రులు జీర్ణించుకోగలరా? దీనంతటికీ కారణం స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్స్, ఇంకా ట్యాబ్స్. అంటే చిన్న స్క్రీన్ ఉన్న వాటిపై ఎక్కువసేపు దృష్టి పెడితే అవి ఏకంగా ఆ చూపునే తగ్గిస్తాయనేది కఠోరమైన వాస్తవం. ఎక్కడ చూడండి, వయసుతో సంబంధం లేకుండా కళ్ళజోడు లేకుండా ఎవరైనా కనిపిస్తున్నారా? స్కూల్కి వెళ్ళకముందు నుంచే కళ్ళద్దాలతో దర్శనమిస్తున్నారు. అది వారి తప్పు కాదు. ఏటా దాదాపు 30,000 చిన్నారుల కంటి చూపు మందగిస్తోంది అన్న వైద్య నిపుణుల మాటను సీరియస్గా తీసుకోవాల్సిన సమయం ఇది. ఎయిమ్స్లోని ఆర్పీ సెంటర్ పిల్లల్లో మయోపియా వ్యాధికి సంబంధించి 2001 సర్వే చేసింది. ఢిల్లీలో చిన్నారుల్లో 7% మందికి ఈ డిసీజ్ ఉందని తేలింది. 10 తర్వాత 2011 అదే ఆర్పీ సెంటర్ మయోపియా వ్యాధికి సంబంధించి మళ్ళీ సర్వే చేసింది. అప్పుడు బాధితులు 13.5% పెరిగారు. కరోనా తర్వాత 2023 వచ్చిన రిపోర్ట్ చూస్తే ఈ వ్యాధితో బాధపడే చిన్నారుల సంఖ్య 20-22% పెరిగిపోయింది. దీంతోపాటు ఖచ్చితంగా కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన చిన్నారుల సంఖ్య నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఎక్కువైంది. నగరాల్లో ప్రతి 4, గ్రామాల్లో ప్రతి 7 చిన్నారి కళ్ళద్దాలు పెట్టుకునే కనిపిస్తారు. గతంలో 12-13 కంటి చూపు సమస్యలు వచ్చేవి, కానీ ఇప్పుడు సీన్ మారిపోవడానికి కారణం ఎవరు? పిల్లలు స్క్రీన్ చూసే టైం పెరిగిపోయింది, అదే పెద్ద సమస్య. గత 10-15 ఈ వ్యాధి తీవ్రత ఏకంగా 3 పెరిగిపోయింది. వీడియో గేమ్స్ అనో, వీడియోలు చూడడానికనో పిల్లలు దాదాపు 2-3 కంటిన్యూస్గా మొబైల్ లేదా ట్యాబ్ చూస్తున్నారు. ఇది ఆ వయసులో పిల్లల కంటి చూపును మందగించేలా చేస్తోంది. కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నా చిన్నారులు చాలామంది వాటిని వాడటం లేదు. దీనివల్ల తర్వాతి కాలంలో ఖచ్చితంగా వాటిని ధరించాల్సి వస్తుంది. 3,000 విద్యార్థులను 2 తీసుకుని ఓ అధ్యయనం చేసినట్లు ఆర్పీ సెంటర్ కంటి వైద్య నిపుణులు చెప్పారు. ఓ స్కూల్లో ఓ తరగతి పిల్లలను రోజు 1 పాటు 6 బయట ఆడించారు, యోగా కూడా చేయించారు. మరో తరగతి పిల్లలకు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ చేయించలేదు. ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే గ్రౌండ్లో రోజు 1 పాటు ఆడుకునే పిల్లలకు ఎక్కువసేపు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ రిపోర్ట్ను బట్టి అర్థమయ్యేది ఒకటే, పిల్లలు రోజు 6 బయట 1 సేపు ఆడుకుంటే వారి కంటి చూపు మెరుగుపడుతుంది. అదే రోజు స్క్రీన్ టైం తగ్గించి 2 పాటు బయట ఆడుకొనిస్తే ఎక్కువ కాలం వారు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం కానీ కొత్త స్పెక్స్ కొనాల్సిన పని కానీ ఉండదని ఈ అధ్యయనం తేల్చింది. ఒకవేళ పిల్లలు ఖచ్చితంగా స్క్రీన్ చూడాల్సి వస్తే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో చూడడం కాస్త బెటర్. మొబైల్ చూసినా, పుస్తకాలు చదివినా కూర్చునే చేయాలి. పడుకొని ఫోన్ చూడటం, పుస్తకాలు చదవడం వల్ల కంటి చూపు మందగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది మొబైల్, పుస్తకం, టీవీని ఎక్కువసేపు దగ్గరగా చూస్తారు. దీనివల్ల డిస్టెన్స్ విజన్ బ్లర్గా మారిపోతుంది. మన దేశంలో 45 పైబడిన వారిలో 34% కంటి చూపు చాలా వీక్గా ఉందని తేలింది. ఎయిమ్స్లోని ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం 2050 దేశంలో 40% చిన్నారులకు కంటి చూపు తక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద స్క్రీన్ను చూసినట్లయితే ఈ సమస్యను కాస్తైనా తగ్గించవచ్చని కంటి వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే స్క్రీన్స్ ఎక్కువగా చూసేవారికి 20-20-20 ఫార్ములాని సజెస్ట్ చేస్తున్నారు. డాక్టర్లు చెప్పే ఈ 20-20-20 ఫార్ములా ఏంటంటే 20 పాటు స్క్రీన్ చూసిన తర్వాత 20 పాటు బ్రేక్ ఇవ్వాలి, తర్వాత 20 దూరంలో ఉన్న వాటిని చూడాలి. అప్పుడు ఈ 20-20-20 ఫార్ములా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది.
కంటి చూపు మెరుగుపడుతుంది. ఎయిమ్స్లోని ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రోజులో 2 గంటలకు మించి స్క్రీన్ని చూడకపోవడమే మంచిది. ప్రతి 20 నిమిషాలకు ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. గతంలో కనురెప్పలను నిమిషానికి కనీసం 15 నుంచి 16 సార్లు బ్లింక్ చేసేవారు, కానీ ఇప్పుడు స్క్రీన్కి అలవాటు పడిపోయి నిమిషానికి కేవలం 6 నుంచి 7 సార్లు మాత్రమే బ్లింక్ చేస్తున్నారు. అందుకే ముందు దీనిపై ఫోకస్ పెట్టి కనురెప్పలు బ్లింక్ చేయాలి, వైద్యులను అడిగి కంటికి సంబంధించిన ఎక్సర్సైజులు చేయాలి. ఈ విధంగా కంటి చూపు మెరుగుపరచుకోవడానికి డాక్టర్ల సలహాలతో ప్రయత్నాలు చేస్తే భవిష్యత్ తరం క్లియర్ విజన్కు కాస్తైనా చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం.